సిబ్బంది క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల కోరారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నిర్మల్ టైగర్స్ ట్రోఫీ 2024 క్రికెట్ పోటీలను ఎస్పీ ప్రారంభించారు. ఎస్పీ మొదటి బంతిని ఆడి ఆటగాళ్లను ఉత్తేజపరిచారు. దీనిలో భాగంగా నిర్మల్ టౌన్ టీం మరియు భైంసా టౌన్ టీం క్రికెట్ ఆడాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది ఎప్పుడు శాంతి భద్రతల పనుల్లో బిజీగా ఉంటారని, కాబట్టి వారి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ తెలిపారు. ఎస్పీ వెంట అవినాష్ కుమార్, డిఎస్పీ గంగారెడ్డి, జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఈరోజు పోలీసులకు సంబంధించి క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ ఉత్సవాలు, రాబోయే దసరా గణేష్ ఉత్సవాలు, రకరకాల పండుగల బందోబస్తు సందర్భంగా పోలీసులకి ఉత్సాహపరచడానికి ఈరోజు ఈ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆర్గనైజింగ్ కమిటీలో డిఎస్పీ నిర్మల్ అండ్ ఎస్పీ బైన్సా ఇతర అధికారులు అందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ద మ్యాచెస్ హు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ టుడే. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.